రమ్యను హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని సూళూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు ర్యాలీ భగ్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. ఏ ఒక్క నరహంతకుడు కూడా విద్యార్థుల పట్ల మహిళల పట్ల ఈ విధంగా వ్యవహరించకూడదని చెప్పిన గుణపాఠం చేయాలంటే మరి రమ్య గారి హంతకుడిని వెంటనే శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు నాయుడుపేట పట్టణంలో సూళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి క్యాండిల్ ర్యాలీ చేయాలంటే మరి పోలీసు వారు అడ్డుకుంటున్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసు వారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులని ఇలాంటి కార్యక్రమాలు చేయనీయకుండా అడ్డుకోవడం, మరి రమ్యకి న్యాయం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దీంట్లో లా అండ్ ఆర్డర్కి మేము ఎలాంటి వివాదం కలిగించమని చెప్పిన చెప్పినా కానీ మరి మాకు పై ఆదేశాలు ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బయట ర్యాలీ చేసేదానికి కుదరదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పని సిఐ గారు మరి కన్సర్న్ ఎస్ఐ గారు అందరూ కూడా తెలియజేసినందువలన ఈరోజు మా గృహంలోనే ఇలాంటి దీపాల కార్యక్రమం నిరసన కార్యక్రమం మరి పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు మరి పెళ్లకూరు మండల అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఆమెకి మద్దతుగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ మరి దీపాలు వెలిగించి ఆమెకు వెంటనే ఆమెను శిక్ష ఆమె హత్యకు గురి చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని ఆయన శిక్ష పడాలని చెప్పిన మా యొక్క డిమాండు, వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని మరి మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.